చాలా బాగున్నాయండి. అన్నీ కూడా టైంకి రావడం కానివ్వండి, అకౌంట్లో పండవడం కానీ అన్నీ బాగా జరుగుతున్నాయండి. మాకు వచ్చేసి అమ్మ ఒడి ఒకటి పడిందండి, ఆసరా డబ్బులు అనేది పడింది, చేయూత అనేది మా అత్తగారు వాళ్ళకి పడిందండి. అన్నీ అనేది కూడా బాగా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వమే చాలా బాగుందండి. ఈ ప్రభుత్వంలో ఏదైనా సరే టైం టు టైమ్ మనకు అనేది అమ్మ ఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, పిల్లలు ఫెన్షన్స్ కానివ్వండి, టైం టు టైమ్ ఎర్లీ మార్నింగ్ మనం లేకముందే అనేది మనకి ఏదైనా సరే ముందు అనేది మనకి వస్తున్నాయండి. అదే ఫెన్షన్ అమౌంట్ కానివ్వండి, కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ని కూడా ప్రవేశపెట్టారు, ఇప్పుడు అది అమలు జరుగుతుంది కాబట్టి. ఇంగ్లీష్ మీడియం రావడం అనేది ది బెస్ట్ అండి. అది ఒకటి మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే చదువుకొని వాళ్ళు లేబర్ వాళ్ళందరికీ కూడా అనేది ఇంగ్లీష్ అనేది ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా పెట్టారు. అది అనేది చాలా గుడ్, మనం ప్రభుత్వ పాఠశాలలో కన్నా ఇది బాగుంది. చక్కగా బాగుందండి వర్క్ పరంగా అంతా సిస్టమేటిక్గా అని చాలా బాగుంది. అవును అవుతున్నాయండి. వాలంటీర్లకు కానివ్వండి, సచివాలయం సెక్రటరీ కానివ్వండి, టైం టు టైం వాళ్ళు చెప్పబట్టి వాళ్ళు రాబట్టి అన్నీ కనుక్కొని డీటెయిల్స్ అన్నది కూడా తీసుకొని అన్నీ మాకు మా నమ్మకమే జగనండి. ఇప్పుడు 100 మంది పట్టే ప్రాంగణంలో ఒకేసారి 2000 మందినో లేకపోతే 1000 మందినో పట్టిస్తే ఏమైద్దండి, తొక్కి స్లాట్ అయ్యిద్ది. నువ్వు 100 మంది ప్లాన్ చేసుకుంటున్నావు, నీ దగ్గరికి ఎలాగో 2000 మంది 3000 మంది రారు. అదే 100 మంది పట్టే ఒక స్థలం చూసుకుంటున్నాడు అతను. ఆ స్థలంలో పైన డ్రోన్లు పంపించి ఇదిగో నా కోసం ఇంతమంది వచ్చారంటున్నాడు. కానీ ఒక్కసారిగా ఎంతమంది ఎందుకు వస్తారండి? 100 మంది పట్టే దగ్గర 200 మంది పంపిస్తున్నాడు, అదిగో నా కోసం 1000 మంది వచ్చేసారని చెప్పి డ్రోన్ల ద్వారా తిప్పిస్తున్నాడు. అది కూడా పెట్టేది ఎక్కడ పెడుతున్నాడు? ఏ చెరువు గట్టునో లేకపోతే చిన్న చిన్న ఇరుకు సందుల్లోనో పెడుతున్నాడు. పాప అమాయకుడికి తెలియదుగా ఓ లోకేష్ వచ్చాడంట చూద్దామని అక్కడికి వచ్చే 100 మంది సెంటర్లో నిలబడే ఒక తాత వెళ్తున్నారు. వాళ్ళని తొక్కి స్లాట్లో ఇచ్చేసి అక్కడున్న తాగుబోతులతో వాళ్ళ కార్యకర్తలు ఎలా వస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం వీడియోలో. వాళ్ళ ఒక కార్యక్రమానికి వెళ్తున్నారంటే ఒక కోట వేస్తున్నారు, పుల్లేస్తున్నారు తెలియదు. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళని గీడవాళ్ళని కాలు కింద వేసి తొక్కుతున్నారు, ప్రాణాలు తెస్తున్నారు. అక్కడ సరైన భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నారో లేదో తెలియదు. పోలీసులు ఇచ్చే ఇంటెక్షన్ పోలీసులు ఇచ్చే గైడ్లైన్స్ ఏమీ ఫాలో అవ్వరు. అయ్యా ఇక్కడ మీరు మీటింగ్ పెట్టమాకండి, ఇది ఇరుకు స్థలం, మీరు పెట్టాల్సిన ప్లేస్ వేరే ఉందంటే లేదు నేను ఇక్కడే పెడతా అని పెడుతున్నాడు. మళ్ళీ చివరికి పోలీసులకు బాధ్యత లేదా అంటున్నాడు. పోలీసులు గైడ్లైన్స్ ఆయన తూచే తప్పకుండా పాటిస్తే ఈ ప్రమాదాలు జరగవు. అసలు జనం అవుతేనేగా నువ్వు 100 మంది పట్టే దాంట్లో 200 మందిని 300 మందిని పట్టేద్దామని చూస్తున్నావు. అదే వచ్చారు 1000 మంది వచ్చేసారు అంటున్నావు. వచ్చిన వాళ్ళు కూడా నీ కార్యకర్తలు వస్తున్నారు. సరే పాపం వచ్చిన వాళ్ళని కాపాడుకుంటున్నావా? వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబాలు ఉసురు తగులుతుంది నీకు. ఆసరా డబ్బులు పడ్డాయి, ఇళ్ల స్థలం వచ్చిందండి, ఇల్లు కూడా కట్టుకుంటున్నాము. అన్నీ బాగానే ఉందండి. పెన్షన్ ఇస్తున్నారు, నెల నెల వస్తున్నారండి. ఈ గవర్నమెంట్ దానండి బానే ఉందండి. గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది, ఇదే బాగుందండి. జగన్ గారి మీద నమ్మకం ఉందా మీకు? ఉందండి. ఎందుకని? బాగా చేస్తున్నారు కదా, అన్ని బాగా ఇస్తున్నారు. వాలంటీర్లు బాగా చేస్తున్నారా? అవునండి చేస్తున్నారండి. సచివాలయాల్లో పనులు అవుతున్నాయా? అవుతున్నాయండి. డబ్బులు తీసుకుంటారా? ఎక్కడ తీసుకోవట్లేదండి, తీసుకోవట్లేదండి. అన్ని బాగానే చేస్తున్నారండి. బాగుంది. ఒకటి రాలేదు అని అయితే కాదు, కానీ నా వరకు నాకు వర్తించే సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి. నాకు ముందుగా అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, అలాగే విద్యాదీవెన, ఇవన్నీ కూడా నేను తీసుకుంటూ వస్తున్నా. మా జగనన్న అన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఎప్పుడూ జగన్ పార్టీకి మేము మద్దతు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఇచ్చారు. నాకు అన్నీ వచ్చినాయి, నేరుగా నా అకౌంట్లోకే వచ్చినాయి. ముందుగా 1 రూపాయి కూడా ఏ వాలంటీర్ కానీ ఎవరు కానీ మేము ఇవ్వలేదు. మొన్న రీసెంట్గా వైఎస్ఆర్ ఆసరా వచ్చినాయి, నాకు వచ్చేసి 15,300 రూపాయలు నా అకౌంట్లో జమ అయింది. ఈ ప్రభుత్వం పరిపాలన బాగుంది. జగనన్నే మా నమ్మకం. చంద్రబాబు ఏమన్నా ఇచ్చాడా? పవన్ కళ్యాణం ఇచ్చాడా? 30 లక్షలు ఇచ్చింది జగన్. 30 లక్షలు ఇచ్చాడు ఆయన గృహంలో మేము ఉంటున్నాం. ఆయన ఇచ్చిన ఇల్లు మేము ఉంటున్నాం. వచ్చి చూడమనంటే కళ్ళుండియో అద్దాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చి చూడమనంటే
ఎన్ని ఇళ్ళు ఇచ్చారో ఎన్ని చేశారో చూడమనండి. ఏమిచ్చాడు ఫ్లైఓవర్ ఇచ్చిన మూడంతస్తులు చూసుకుంటాం, జనానికి ఏమో ఊరకం పెడతాం. ఇచ్చింది కాలనీ ఇచ్చాడో లేదో చూడమనండి. వచ్చి సెంటర్లో 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 ఇచ్చాడు. జగన్ చేసిన ప్రభుత్వం చాలా బాగుందండి. అది పేదోళ్ళేనండి, ముంగల బాగుపడేది. జగన్ ప్రభుత్వంలో పేదోళ్ళే బాగుపడుతున్నారు. ఇక అట్లాంటివి ఏం లేవు. చంద్రబాబు ఇచ్చింది లేదు, పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి, పవన్ కళ్యాణ్కి ఏం లేదు. నెక్స్ట్ సీఎం జగను, జగను అది చంద్రబాబుది ఏముందండి. ఇంకా ఇంటూ దోసుకెళ్ళిపోవాల్సిందే. మనోడితో ఆడుకోమనండి. లోకేష్ గారు వస్తాడండి. లోకేష్ గారు లోకేష్ వరం ఏమవుద్దండి. లోకేష్ గారు పొప్పు కాడు వర్ధంతికి జయంతికి తెలియనోడు ఆడు వస్తాడా? వర్ధంతికి జయంతికి తెలియనోడు లోకేష్ వస్తాడా? అదండి జగన్ పేదలకు ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అన్ని ప్రభుత్వాలు. అసలు ఒకసారి కాలనీలోకి వచ్చి చూడమనండి. అట్టుంటాయి జగనన్న కాలనీ. ఏమండి వాళ్ళకి మైండ్ దబ్బుతుందండి, వాళ్ళకి మైండ్ పోతుంది. ఇన్నిళ్ళు కట్టేటప్పటికి వాళ్ళకి మైండ్ పోతుంది. అది జగన అమ్మో ఎన్నిళ్ళు ఇచ్చాడండి పేదవాళ్ళకి. ఆ ఇల్లు వచ్చి చూడమనండి ఒకసారి, తెలుస్తుంది. జనంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని అడిగితే జనమే చెప్పేస్తున్నారు. ఇవాళ ఇన్ని పథకాలు, ఇన్ని కార్యక్రమాలు. అసలు ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఇంటి మీద తిరిగారండి రోడ్డు వెంబట? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి ఎమ్మెల్యే డోర్ టు డోర్ వెళ్ళి మీకు ఆ పథకం వచ్చిందా, ఈ పథకం వచ్చిందా, అసలు ఎలా ఉంది, మా పథకాలన్నీ తెచ్చి అప్పచెప్తున్నారా, వాలంటీర్లు వచ్చారా మీ ఇంటికి, కౌన్సిలర్ వచ్చి అడుగుతున్నారా అని అడుగుతున్నారు. మేము ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో ఎప్పుడు చూడలా ఇలాంటి పరిపాలన. అసలు ఒక స్కూల్కి వెళ్తే, ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అది మేము గవర్నమెంట్ స్కూల్కి వచ్చామా ప్రైవేట్ స్కూల్కి వచ్చామా అన్న ఆలోచన మాకే వస్తుంది. అన్ని వస్తువులు, అసలు ప్రతి టాయిలెట్ కానీ, వాటర్ కానీ, మిల్లర్ వాటర్ పిల్లలకి, ఆ భోజనం, అసలు మేము ఇళ్లలో కూడా అంత తీరుబాటుగా చేయలేము, పిల్లలకు పెట్టలేము. జావ కాసి ఇస్తున్నారు ఇవాళ, రాగి జావ. మేము కూడా వండి వాళ్ళకి ఆ టయానికి ఆ రాగి జావ ఇవ్వలేము. నిమో ఏ టయానికి ఏ భోజనం పెట్టాలి, ఎప్పుడు వాళ్ళకి ఏర్చడం ఉండివ్వాలి, ఎప్పుడు రాగి జావ కాయాలి అనేది మా కంటే మా పిల్లల్ని ఆయనే ఎక్కువగా ఆలోచించి ఏ టయానికి ఏ భోజనం ఇవ్వాలి ఏంటి అనేది చూస్తున్నారు. స్కూళ్ళు, షూ, యూనిఫామ్, బుక్స్, అసలు ఏదైనా ఆయన గవర్నమెంటు, ఆయన తెలివితేటలు జనాలకి ఇలా కావాలని చేయడం చాలా బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారి. అసలు ఇలా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరు కూడా ఉండరు, ఇక పైగా కూడా రారు. ఇప్పుడు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల పిల్లల కోసం ఆలోచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి ఆటో ఓడి బాధ ఏంటి, ఒక రైతు బాధ ఏంటి, ఒక మధ్యతరగతి కుటుంబం బాధ ఏంటి అని అన్ని బాధల్ని ప్రతిదీ ఆయన పాదయాత్రలో ఎలా అయితే తెలుసుకున్నాడో, జనం అందరికీ ఎవరి బాధ ఎలా తెలియపరుచుకున్నాడో, గవర్నమెంట్ వచ్చాక కూడా పరిపాలన కూడా అలా ప్రతి ఒక్కడికి బాధని, ఆ బాధ గుర్తు పెట్టుకుని ఎవరికి ఏ పథకం ఇవ్వాలి, ఎవరికి ఎక్కడ ఎలా చేయాలనేది చేసుకెళ్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు పాపం ఆయన ఏ విధంగా చూసుకున్నాడు తెలియదు, కానీ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఉత్తరాంధ్రలో, ఆయన పేరు రామ్మోహన్ నాయుడు అని. ఇంకా ఆయన రామ్మోహన్ నాయుడు అచ్చినాయుడు ఇది ఆయన పేరు తెలియదు, కానీ బట్టబుర్ర వేసుకొని పెద్దగా కడుతూ ఉంటాడు, బూతులు తిడతా ఉంటాడు పోలీసు వాళ్ళని వాళ్ళని. ఆయన చేసేది ఏంటండి వ్యాపారం, అక్కడ ఉన్న గంజాయిని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడు లేకపోతే పక్క రాష్ట్రాలకి. అయ్యన్న పాత్రుడు గారు ఆయన చేసేది ఏంటి, పోలీసులు కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వార్నింగ్ ఇచ్చాడన్న విషయాలు కూడా తెలిసినాయి. ఆయన చేసేదే గంజా వ్యాపారంతో అన్ని కోట్లు పడగిప్పాడు అయ్యన్న పాత్రుడు. కానీ ఈరోజు
ఆయన అక్రమాలను బయటపడుతున్నాయని చెప్పి లబోదీబ అన్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్ను గంజాయి పరంగా నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు గారు, ఆ అయ్యన పాత్రుడు, ఆ అచ్చెన్నాయుడు గారు. ఆ అరకులో పండే ఆ కాఫీ తోటలను అభివృద్ధి చేయడం మానేసి గంజాయి తోటలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతనే గంజాయికి బానిస చేసి ఆడుకున్నదే ఆ అయ్యన పాత్రుడు అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు పాపమే తప్ప ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒకవేళ అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు చూడాలి ఎంత గంజాయిని తగలబెట్టారండి బహిరంగంగా, ఎంత ఎక్కడ ప్రతి మూల. ఈరోజు ఇప్పుడు మా ఎమ్ఆర్ఎఫ్ఆర్ కాలనీకి స్పెషల్గా ఒక హెడ్ కానిస్టేబుల్ వేసి వారానికి ఒకసారి సీఏ గారు వచ్చి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యువత చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు, వాళ్ళ విద్యా బుద్ధులు నేర్పించండి, వాళ్ళకి మంచి జీవితాన్ని అందించాలని చెప్పి పోలీస్ వ్యవస్థను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయన పోలీసులకి హెచ్చరించడం కూడా జరుగుతుంది. మా ఎమ్ఆర్ఎఫ్ఆర్ కాలనీలోనే ఉన్నారండి కొంతమంది, ఒకప్పుడు మరీ దారుణంగా ఉండేది, ఈరోజు పోలీసులు ఫోకస్ చేయబట్టి కొంతవరకు తగ్గుతా వెళ్తున్నారు. అసలు ఒకప్పుడు గంజాయి పాలన గంజాయి చేసిందే చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు, అయ్యన్న పాత్రుడు వేల కోట్లు సంపాదించిందే గంజాయి వ్యాపారం మీద. మాకు ఇక్కడ కాలనీ ఇచ్చారండి, ఇప్పుడు ఎమ్ఆర్ఓ ఇదేంటి అన్నవరం లేవుడ్లో, మీరు ఒకసారి కాలనీకి వస్తే ఆయన చీకట్లో ఉన్నాడండి, లైట్లు వేసి వెళ్తురు చూపించాలి ఆయనకి. అప్పుడు ఆయన వెళ్తురులోకి వస్తే ఎన్ని ఇల్లు కట్టారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు ఇస్తున్నారో, బిల్లులు ఎలా అవుతున్నాయో, అసలు అక్కడ ఎంతమంది బతుకుతున్నారో, ఎన్ని వేల మంది అసలు ఇల్లు కడుతున్నారో చూడాలి ఆయన. ఆయన వెళ్తురులోకి రావట్లా జగన్, ఆయన పవన్ కళ్యాణ్ గారు చీకట్లో ఉన్నారు. ఆయన వెళ్తురులోకి వచ్చి వెళ్తురు చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వెళ్తురు పెట్టారో చూడగలుగుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తురుకి పవన్ కళ్యాణ్ గారికి ఒకేసారి బయటికి రాలేకపోతున్నాడు. ఆయన రావాలంటే ఇంకా చాలా టైం ఉంది, ఆయన రాలేడు. ఆయన గురించి మనం పద్దా చెప్పుకొని వేస్ట్, ఆయనే సీఎం, నెక్స్ట్ సీఎం ఆయనే అవుతాడు. చెప్పుకోవడానికి ఏముందండి, బోల్ చెప్పుకుంటాం అవ్వాలిగా. అప్పుడు ఒకసారి ఆ 30 సార్లు నుంచి ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే సీట్ ఆయన గెలవలేకపోయాడు, నెక్స్ట్ సీఎం ఏమవుతాడండి? 3 రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తాడు, ఆయన గెలవాలిగా. ముందు ఇక్కడ ముందు మా ఏపీలో మా సింహాన్ని ఎదుర్కొని గెలవమనండి, అప్పుడు ఆయన ఎక్కడైనా గెలిచి చూపించమనండి. ఇక్కడే లేదు ఆయనకి, పోయినసారి ఆయన ఎమ్మెల్యే టికెట్ గెలవలేకపోయాడు. సీఎం దాకా ఎందుకు ఆయన గురించి మనం పద్దాక ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. సార్ విద్యాదేవన్ అని కానీ, డోక్రా గురించి కానీ అన్ని వచ్చినాయి, ఆసరా అన్ని వచ్చినాయి, గవర్నమెంట్లో మీకు బాగుంది, ఈ గవర్నమెంటే బాగుంది. ఈ గవర్నమెంట్ లో జగన్ అన్న చేసే ఏ పథకం అయినా కొంచెం మాకు ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంది. జగన్ గారి మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. వాలంటీర్లు బాగా పనిచేస్తారు, చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారా? ఏం తీసుకోలేదు ఎప్పుడు కూడా. సచివాలయాల్లో పనులు అవుతున్నాయి, అడిగినంటే కొంచెం మాకు తెలియని కూడా చెప్తున్నారు. బాగుందండి, చాలా బాగుంది. వచ్చినాయండి, రుణమాఫీకి 3 సభ్యులు వర్తింపు వచ్చింది, మాకు చేయూత కూడా వచ్చిందండి నాకు 3 సార్లు. తర్వాత ఇళ్ల స్థలం ఇచ్చారు, అన్నీ చాలా పథకాలు. నవరత్నాలులో ఏది బాగుంది అని అంటే మీకున్న బిడ్డలందరూ ఎవరు బాగున్నారు అన్నట్టుగా ఉంటుందండి. అన్ని పథకాలు బాగున్నాయి, అన్ని పథకాలు ఎవరికి అవసరమైన పథకాలు వాళ్ళకి వర్తింపజేశారు, ప్రతి ఒక్కరిది కూడా అంతా బాగుందండి. జగన్ గారి పరిపాలన బాగుందండి. అసలు పెడితే కదండి వస్తానికి వాళ్ళు ఈ పథకాలు అనేవి, ఈ సంక్షేమ పథకాలు అప్పుడేం పెట్టలేదు కదండి. అప్పుడు ఏ పథకాలు లేవండి, అప్పుడు పెట్టిన పథకం ఏదన్నా ఉంది అంటే ఆ పసుపు కుంకుమ పథకం ఒకటి మాత్రమే మాకు తెలుసు, మరి ఇక మిగతా ఏమీ కూడా ఆ పథకాలు ఉన్నట్టు కూడా తెలియదండి. అసలు మంచిదేనండి, మంచిదే అంటారండి, చాలా మంచిది. ఇంగ్లీష్ కాన్వెంట్లతో పోటీగా పిల్లలు మన ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చెప్తుంటే అసలుకి వాళ్ళేం సరిపోతున్నారండి? అంగన్వాడీ స్కూల్లో చాలా బాగుందండి, మెను ప్రకారం చేపిస్తున్నారు, ప్రతిరోజు కూడా ఏది చేస్తున్నారో చేయట్లేదని కూడా ఆయన ఆరా తీసుకుంటున్నారు ఎలా పెడుతున్నారని. అంతా బాగుందండి, ఉందండి నమ్మకం, పూర్తి నమ్మకం ఉంది. ఆయనే జగన్ గారేనండి, ఎందుకనంటే ఆయన పెట్టిన పథకాలు అలాంటి ఇంకా అలాగే అంటారండి. వచ్చేది జగన్ గారే, ఎందరు వస్తామన్నా వచ్చేది జగన్ గారే. అన్ని అన్ని పరిపాలన ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, అన్ని చాలా బాగున్నాయి. మాకు అన్ని వచ్చినాయండి, స్థలం వచ్చింది,
మా పింఛన్లు కాడ అన్నీ వస్తున్నాయండి. చేయిస్తూ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, చాలా బాగా వచ్చినాయండి. నాకు ఈ ప్రభుత్వమే బాగుందండి. నవరత్నాలు అంటే మా మొత్తం ఇచ్చాడండి, మొత్తం ఇచ్చాడు, అందరికి ఇచ్చేశాడు. నవరత్నాల్లో తేడా ఏం లేదు. జగన్ అవుతాడండి, జగనేనండి. మాకు అన్నీ చేశాడండి, అన్నీ చేసుకుంటూ వచ్చాడు, తేడా ఏం చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కటి జరగలేదండి, జగనే చేశాడండి. మాకేం ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, మాకు ఎక్కడెవ్వల, జగన్ ప్రభుత్వంలోనే మాకు వచ్చినాయి. ఇళ్ల స్థలాలైనా ఏ అయినా మాకు మా అయ్యే వచ్చినాయి. అదే అండి నమ్మకం అండి. ప్రాణం ఇచ్చేస్తామండి ఆయనకి, జగన్ గారికి. పనిచేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు, అవుతున్నాయండి, అన్ని బాగా అవుతున్నాయండి. మాకు ఆసరా వచ్చింది, అమ్మఒడి లేదండి మాకు. 18 ఏళ్ళు పడుతుంది, చేయూత పడుతుంది. అవి బాగానే మాకు అందిస్తున్నారు. ఇప్పుడే బాగుందండి. గతంలో ఏమి పథకాలు అంటే అప్పుడే చంద్రబాబు మాకు ఏదో పసుపు కుంకుమ కింద ఇచ్చారండి 10,000. తర్వాత మాకు ఏమి రాలేదండి. ఇప్పుడే బాగుంది, నమ్మకం ఉందండి. మేమే జగన్కి వేస్తాం. ఏమి లేదండి, ఇట్లాగ మాకు ఏదో ఉపయోగపడుతున్నారు కదా, మేము వేస్తామని మా మనసులో ఉందండి. అది పోలీసులు వైఫల్యం వల్ల ఇవాళ లోకేష్ కి అన్ని గాయాలవుతున్నాయంట. జనాల క్రౌడ్ తో పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారంట. ఒకప్పుడు అంటే ఈ మాటలో కొద్దిగా నమ్మేవాళ్ళే, కానీ ఈ రోజు పెరిగిన టెక్నాలజీతో ప్రతి మూల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక 8వ తరగతి చదివే పిల్లోడి చేతిలో కూడా ఫోన్ ఉంటుందండి. ఈ లోకేష్ ఏంటంటే ఒకప్పుడు లాగా నాన్న చెప్తున్నాడేమో, బాబు ఇలా మాట్లాడితే మన సానుభూతి ఓట్లు పడతాయి, ఇలా మాట్లాడితే ఇలాగ ఆలోచిస్తారు జనం అని. ఇప్పుడు ఎవరు కూడా లోకేష్ చెప్పే కథలు కానీ కట్టు కథలు కానీ నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి. ఇప్పుడు ఆయన అలాగా అంటాడు, పాపం ఆయనకి ఏంటంటే తొడలు అరిగిపోయి తొడలు పట్టేసి నడవలేక ఒక గంట 2 గంటలు మాట్లాడితే ఆయనకి రెస్ట్ దొరికిద్దని చెప్పి ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు లోకేష్ బాబు. కానీ ఏంటంటే ఆయన సొంత ఆలోచనలు వెళ్తే కనీసం ఎమ్మెల్యేనే అవుతాడు. వాళ్ళ నాన్న మాట్లాడినాడు అనుకోండి, ఈసారి ఆ ఎమ్మెల్యే అవ్వడానికి కూడా కష్టమే. బయట ఎక్కడైనా అడిగినా అసలు ఆయన పరిపాలన మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదమ్మా, మనం ఆయనకే గెలిపించుకోవాలని బయట కూడా మేము వింటున్నాం. ఇవాళ మా కాలనీ మొత్తం తిరిగాం, ఎక్కడ ఎవరు కూడా ఎలాంటి అసలు ఎవరు అవుతారేంటండి, జగన్మోహన్ రెడ్డి గారే. అది అంతే, ఈ పరిపాలన ఎవరు వదులుకుంటారు? రేషన్ బియ్యానికి ఇంటికి వచ్చి వేస్తుంది. ఎప్పుడు 5 ఇంటికి పొద్దున్న తెల్లారుజామున వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎవరు వెళ్ళక్కర్లే, ఆ బియ్యం పోస్తున్నారు రండి అని కేకేస్తున్నారు. ఇది ఎవరైనా వదులుకుంటారా? ఒక ఇన్కమ్ సర్టిఫికెట్, ఒక క్యాష్ సర్టిఫికెట్, ఒక పిల్లోడికి ఏదైనా కావాలంటే 10 సార్లు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఒక వాలంటరీకి చెప్పి, అమ్మ మా అమ్మాయికి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే వాలంటరీయే అన్నీ చేసుకొని, ఏమంటే మీ క్యాష్ సర్టిఫికెట్ వచ్చింది, ఇన్కమ్ సర్టిఫికెట్ వచ్చిందని ఇంటికి తెచ్చేస్తున్నారు. ఎవరి పనులకు వాళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి పథకాన్ని, ఇలాంటి పరిపాలన ఎవరు వదులుకుంటారు? అలాగే అంటుంటారండి, రకరకాలు చెప్తుంటారు. ఇప్పుడు సింహాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? వెనక మేము సింహం అని చెప్పుకోవాలి. ముందుకొచ్చి నుంచుంటే సింహం ఎవరా, పిల్లి ఎవరా అని తెలుస్తుంది. సింహం ఇంకా రాలా బయటికి, వచ్చాక అప్పుడు వచ్చి ఎదుర్కోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు సింహం, ఆయన సింహంలా అసలు సింహం ఆయన. ఆయన వచ్చాక ఆయన ముందు నుంచోమనండి. ఇలాంటివన్నీ ఎప్పుడో సదిరేసుకొని దుకాణం ఎత్తుకొని వెళ్ళిపోవడమే. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇలాంటి పరిపాలన ఏ గవర్నమెంట్ చేయలేదండి. ఇది నెంబర్ 1 పరిపాలన, దీన్ని ఎవరు వదులుకోరు. మాకు కానీ వేరే వాళ్ళకి కానీ పథకానికి కానీ ఎవరైనా అడిగినా కానీ ఇంటికి వెళ్ళి బడికి వెళ్ళి పిల్లలు వస్తే 15,000 రూపాయలు అమ్మఒడి పథకం వేస్తున్నారు. ఎవరేసారండి ఇవాళ? ఇన్ని సంవత్సరాలు నాకు 37 సంవత్సరాల వయసు, ఇప్పటి వరకు మేము ఎక్కడ చూడాల షూ. అసలు ఆ పిల్లల షూ అయితే మేము కూడా కొనలేం. ప్రతీది కూడా మనం ఏ పథకాన్ని కూడా తీయలేమండి. 45 సంవత్సరాల వాళ్ళ డబ్బులు, కాపు నేస్తాం, ఆటో వాళ్ళ డబ్బులు. అన్నింటిలో ఇంకో విషయం ఏంటంటే, విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా పథకం పెట్టాలంటే ఆడ దగ్గరికి వెళ్ళి, ఈడి దగ్గరికి వెళ్ళి నాకు ఆ డబ్బులు ఇప్పించు,
నాకు కాపు నేస్తంలో లోన్ ఇప్పించు అని అడిగేవారు. ఇప్పుడు అలా కాదు, వాలంటరీ వెళ్ళి మీకు 40 సంవత్సరాలు వచ్చినాయండి, మీకు 40 సంవత్సరాలు డబ్బులు రాస్తున్నాం ఏంటి, కాపు నేస్తాం, మీరు కాపులు కాపు నేస్తాం రాస్తున్నాం. అది ప్రతి ఒక్కడికి వాళ్ళ అకౌంట్లో మధ్యలో ఎవ్వరికి దళారికి రూపాయి బిళ్ళ కూడా లేదు. డైరెక్టర్ కొడుతున్నాడు, వాళ్ళకే వచ్చేస్తున్నాయి. అది ఇలా ఎవరు మధ్యలో వాళ్ళకి ఆడకి 10,000 ఇచ్చి, ఈడికి 2,000 ఇచ్చి, 3,000 ఇచ్చి లేవుగా డైరెక్టర్ అకౌంట్ కొట్టడం, వాళ్ళే తీసుకోవడం డబ్బులు. అన్నీ మంచి పనులు చేశారు ఆడవాళ్ళకి, చేయూత పథకం అని, అమ్మఒడి పథకం అని, రైతు భరోసా అని, చిరు వ్యాపారులకి చిన్న చిన్న 10,000 లోన్లని, వృద్ధాప్య పింఛన్లని, స్థలాలని, ఇళ్ళ స్థలాలని, ఆరోగ్య కేంద్రాలని, సచివాలయాలని, చాలా మంచి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నా పిల్లలు ఈరోజు చదువుకుని పైకి వచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రీఇంబర్స్మెంట్ వల్ల నా పిల్లలిద్దరూ బీటెక్ చదివి ఒక పాప జాబ్కి వెళ్ళింది. నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. నాలాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కోట్ల మంది పిల్లల్ని చదివించుకుని పైకి తీసుకొచ్చారు. ఎప్పటికీ ఈ ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటాను. మన భూమి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గతం కంటే ఇప్పుడు చాలా బాగుంది సార్. ఇంటింటికి బియ్యం వస్తున్నాయి, మళ్ళీ ఇంటింటికి పెన్షన్ వస్తుంది, మళ్ళీ ఇదేంటి వాలంటీర్లు వచ్చి మనకి అన్నీ మంచి చెడు చూస్తున్నారు. మళ్ళీ రేపటి నుంచి డాక్టర్లు వచ్చి మనకి ఆరోగ్యం బాగపోతే అలాంటి వచ్చి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి మనకి చెకప్ చేసి వెళ్తారు. ప్లస్ ఆరోగ్య కేంద్రం ఒకటి అప్పార కాలనీలో తయారవుతుంది. మాకు ఇబ్బందులు పెద్దగా లేవు. ఇప్పుడు అన్నీ బాగున్నాయండి. రోడ్లు పడినాయి, అన్నీ కూరగాయలు నిత్యావసర వస్తువులు అన్నీ దొరుకుతున్నాయండి. రవాణా సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయండి. నీళ్ళు కూడా ఇంటింటికి మంచి నీళ్ళు వచ్చినాయండి. ఇబ్బందులు ఏమి లేవు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కాలనీకి అసలు నీళ్లు ఇవ్వద్దని చెప్పారు. ఈ కాలనీకి రాజశేఖర రెడ్డి గారు పేరు ఉందని మంచినీళ్ళు ఇవ్వద్దని చెప్పారు. జగన్ గారు వచ్చాక నీళ్లు ఇచ్చారు. నాకు చాలా నమ్మకం ఉందండి. ఆయన ప్రభుత్వమే రావాలని నేను కోరుకుంటున్నాను.